ఇష్టం కాబట్టి తన పుట్టిన రోజుని చిల్డ్రన్స్ డే గా మార్చారు. అందుకే మనం చిల్డ్రన్స్ డే రేపు చేసుకోబోతున్నాం. ఈ సండే స్కూల్లో మనం ఇప్పుడే చేసుకుంటున్నాం. మనం అంటే యేసయ్యకి చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. అంతకన్నా యేసయ్యకి మనం చాలా చాలా ఇష్టం. యేసయ్య మనల్ని ఎత్తుకుంటాడు, ఆడిపిస్తాడు, అన్ని వేళలా కాపాడతాడు. థాంక్స్ అక్క. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. God bless you. God bless you. చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. Thanks akka. Thanks akka. Super cheppona na. God bless you. Wonderful wonderful. Okay, mar chakkaga mana Ruth deggara mana vinnam kada, chaala chakkaga cheppindi kada akka Shamakka Miniyakka. Avunu avunu. Okay okay, Children's Day special ante ento kuda chakka cheppi antakante Yesayiki mana ante ante isto cheppindi kada. Wonderful na. Aithe ippudu mana madhyalo Children's Day special ee roju mana chestunnam kada. అయితే చిల్డ్రన్స్ డే స్పెషల్ సందర్భంగా సెలీనా అక్క మీ మొక్క 2 వస్తుంది. చూద్దాం మీ మొక్క 1 రూత్, నీ మొక్క 2 సెలీనా ఏం చేస్తుందో చూద్దాం. వావ్ సెలీనా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. నేను మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాను ఫ్రెండ్స్. మేమందరము జూ నుంచి వచ్చాం ఫ్రెండ్స్. జూ నుంచి మీకు విష్ చేయడానికి. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థాంక్యూ పిల్లలు. థాంక్యూ చెప్పండి. థాంక్యూ. థాంక్యూ వెరీ మచ్. మరి మీకు తెలుసా ఈ రోజు ఎందుకు మనం చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తాము? మరి జవహర్లాల్ నెహ్రూ పిల్లలంటే చాలా ఇష్టము. ఏదైనా ఒక ఫింగర్ మూమెంట్ ఇస్తూ చెప్పు కదా ఫ్రెండ్స్. అందుకనే చాచా నెహ్రూ పుట్టినరోజు చిల్డ్రన్స్ డే పెట్టాడు ఫ్రెండ్స్. అందుకే ఆయన ప్రేమగా చాచా ముద్దు పేరు చాచా నెహ్రూ అలాగ పిలుస్తారు పిల్లలందరూ. ఆయనకి రోజెస్ అంటే చాలా ఇష్టం. మీకు ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రెండ్స్, మనకి ఇంకా పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఫ్రెండ్స్? జీసస్. ఇప్పుడు మన ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ కదా. అలాగే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. అర్థమైందా ఫ్రెండ్స్? మనకి వచ్చారు కదా ఫ్రెండ్స్. మరి మనకి జీసస్ కూడా మన పాపాలని శిలువలో మరణించి మన పాపాలన్నీ తీసివేశారు కదా ఫ్రెండ్స్. కాబట్టి మనం యేసయ్యకి మన హార్ట్ ఇద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఓకే సెలీనా, గాడ్ బ్లెస్ యూ. మంచి మాటలు చెప్పావు, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ చాలా బాగున్నారు సెలీనా. గాడ్ బ్లెస్ యూ. ఓకే అయితే బాయ్ బాయ్. వెరీ గుడ్ సెలీనా, సూపర్ గా చెప్పావు. శవక్క నా సెల్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అయితే పిల్లలు మరి ఇప్పుడు మనం అసలు టైం లోకి వచ్చేస్తున్నాం. ఏంటి అంటే మన డ్రాయింగ్ కాంపిటీషన్ లోకి వచ్చేస్తున్నాం కదా. మరి శ్యామక్క, మిన్ని అక్క, కల్పన అక్క, పావని అక్క అందరూ అక్కడ ఉన్నారు, చూస్తున్నారు మిమ్మల్ని. మీ డ్రాయింగ్ షీట్స్ అరేంజ్ చేసుకోండి. మీ పెన్సిల్స్, మీ క్రయాన్స్, మీ స్కెచ్, మీ వాటర్ కలర్స్ ఏదైనా కానీ మీ కెమెరా ముందు ఉండాలి. ఎవరి హెల్ప్ మీకు ఉండకూడదు, మీరు మాత్రమే వేయాలి. 5:30 ఎగ్జాక్ట్ గా 5:30 వరకు మీకు టైం ఇస్తాం. 5:30 నుంచి అక్క లెసన్ చెప్తారు కాబట్టి మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి పిల్లలు. సరేనా? ఓకేనా? అందరు రెడీగా ఉన్నారు. Okay. పిల్లలు మీకు ఇన్స్ట్రక్షన్స్ అర్థమైనయా? హాఫ్ అన్ అవర్ టైం మీకు. ఇప్పుడు 5 అవుతుంది. 5 నుంచి 5:30 30 minutes అంటే చాలా ఎక్కువే డ్రా చేయొచ్చు. ఎవరైతే ఫుల్ గా అంటే పిక్చర్ మీరు అనుకున్నది వేస్తారో వాళ్ళు కరెక్ట్ గా వేసినట్టు మీరు వేసింది చూస్తే మాకు అర్థం అయిపోవాలి అదేంటి అని. అలాగే కలర్స్ కూడా చాలా మ్యాచింగ్ చక్కటి కలర్ ఉండాలి. ఓకే, కలర్ చూడంగానే సగం లెసన్ మనకు అర్థమైపోవాలి. లెసన్ అంటే మీ అదేంటనేది అర్థమైపోవాలి. ఓకే, రెడీయా మీరందరూ? పెన్సిల్స్, ఇరేజర్స్, తర్వాత స్కెచ్ పెన్స్, క్రయాన్స్, ప్యాడ్, వైట్ పేపర్, స్కేల్, పెన్సిల్ అన్ని రెడీగా ఉన్నాయా? ఇప్పుడు ఎవరు వీడియో ఆఫ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే నాకు సంబంధం లేదు, ఎదురుగా వచ్చి పార్టిసిపేట్ చేస్తేనే కదా. వీడియో ఆఫ్ చేసేసి ఇంట్లో ఉన్నది ఏదో తీసుకొచ్చి నేను ఇప్పుడే వేసాను అక్క అంటే నేను ఒప్పుకోను దానికి. అంతేనా విన్నీ అక్క? ఖచ్చితంగా అంతే అక్క. ఎవరైతే ఫుల్ టైం హాఫ్ అన్ అవర్ వీడియో ఆన్ లో ఉండి మా ఎదురుగా ఇక్కడ వేస్తారో వాళ్ళే పర్ఫెక్ట్. ఓకే ఓకే, ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ 5 అయ్యింది. పిల్లలు హాఫ్ అన్ అవర్ మీదే, మేము మిమ్మల్ని స్పాట్ లైట్ చేసి చూస్తూ ఉంటాం. ఓకే పిల్లలు, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. స్టార్ట్ చేయండి. ఓకే పిల్లలు, దట్స్ యువర్ టైం. రెడీగా ఉన్నారు కదా? ఓకే స్టార్ట్ చేసేయండి పిల్లలు. మరి మీ యొక్క డ్రాయింగ్స్ అన్నిటిని కూడా ఎలా చేస్తారో అన్ని కూడా స్టార్ట్ చేసేసేయండి. మీ స్టేజ్ ఒక పాట ప్లే అవుతా ఉంది, పక్కన బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతా ఉంటది. సో మీ డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఓకేనా? 1 2 3 గో స్టార్ట్. ముందు మీ బ్లాంక్ షీట్స్ చూపించండి మాకు. వెరీ గుడ్, వెరీ గుడ్, స్టార్ట్ చేయండి. మీ షీట్స్ చూపించండి జాయ్ అండ్ లిల్లీ. వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే, స్టేసీ నీకు ఎందుకమ్మా చున్నీ పక్కన పెట్టాయి? చున్నీ తీసేసే, చక్కగా కూర్చో. నువ్వు డ్రాయింగ్ అయ్యో ఏది నీ వైట్ ఏది? స్టైసీ తల్లి నీదేది? వైట్ పేపర్ ఏది? ఓకే అమ్మ, ఏంటి సగం వేస్తావు అప్పుడే? వావ్, వెరీ గుడ్, సూపర్ ఫాస్ట్. బ్యూలా చూద్దాం, బ్యూలా. చూపించు తల్లి బ్యూలా. వెరీ గుడ్. సెలీనా. ఓకే ఓకే ఓకే, వెయ్యి. వేరువేరుగా పెట్టుకోవాల్సింది, ఇద్దరు ఒక్కటే ఒకటే అయిపోయింది. ఎంజాయ్, వెరీ గుడ్. బకెట్ భలేగా ఉంది నీ స్టాండ్, సూపర్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సత్యతైతే క్షేమం యేసులోనే నాకు సాధ్యం, యేసుతోనే ధన్యం. कलर पेंसिल्स డైరెక్ట్ వాటర్ చేస్తున్నావా పెన్సిల్ యూస్ చేయట్లేదా డైరెక్ట్ వాటర్ చేస్తున్నావా ఓకే ఓకే ఆ ఓకే వెయిట్ It's my goal, crown of life. It's my goal. My love, nitya jeevam. Santosha kalalato, prabhunito satya vibhunito, ananda gitalato, parishuddhulato peddalato, kirtana paaduchundamu, ashashvatamainadi. ఇంతేనా ఇంకెవరు వీడియోస్ ఆన్ చేసుకోరా జోయాన్ జాన్ నిసి అని ఎవరో వచ్చారు జోయాన్ ఈరోజు వచ్చేస్తున్నారు అక్క జాన్ నిసి కూడా ఈరోజు స్టేట్స్లీ ఏం చేస్తున్నారు స్టేట్స్ ఇక అట్లే కదా పైన కూర్చో కొంచెం పైన కూర్చో బ్యాక్ పెయిన్ వస్తుంది అలా కూర్చుంటే వెరీ గుడ్ ఇప్పుడు వేసేసుకో వెరీ గుడ్ సూపర్ గుడ్ గర్ల్ అక్క టైం ఎంత ఉందో చెప్తారా మాకు పిల్లలు प्रतिदिनं वाक्यम चदुराम वाक्यमुलो नडिची विश्वास హైదరాబాద్ లో ఎక్కడ ఉండాలో అయిపోయిందా? హాఫ్ అయిపోయిందా? హాఫ్ కూడా రాలేదా? నా టైం అయిపోతుంది. హాఫ్ కూడా రోజు జాయిన్ అయిపోతుందా? जोडु पादमुल तोडिगी विश्वासपुडालु पट्टी वाक्यमनु खड्गमुनु पट्टी रक्षण शिरस्त्राणमुनुनि शिरमुपै पेट्टी मेलकुवतुनुंडु नीवु मेलकुवतुनुंडु मेलकुवतुनुंडु नीवु मेलकुवतुनुंडु सत्यमनेडु दट्टि कट्टि नीतियनु मई मरुवु तोडिगि समाधान सुवार्त जोडु पादमुल तोडिगि विश्वासपुडालु पट्टि वाक्यमनु खड्गमुनु पट्टि रक्षण शिरस्त्राणमुनुनि मेलकुवतुनुंडु नीवु मेलकुवतुनुंडु मेलकुवतुनुंडु नीवु मेलकुवतुनुंडु. పిల్లలు 15 minutes అయిపోయింది, ఇంకా 15 minutes ఉంది, చూసుకోండి మరి ఉన్నంతలో వేసేయడానికి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. హాఫ్ అయిపోయిందా పిల్లలు? మో మాట్లాడట్లేదక్క, బిజీ బిజీగా చేస్తున్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. అక్క ఒక్కొక్కరిని స్పాట్లైట్ చేయండి అక్క, చూద్దాం. అక్క అందరూ స్పాట్ లైట్ లోనే ఉన్నారు అక్క. ఓకే, ఒక్కొక్కది పెద్ద పెద్దగా ఉంటదేమో అని అక్క చూడండి అక్క. ఇప్పుడు జాయిన్ లిల్లీ నేమ్స్ పెద్దగా రాయండి. మీరు రాసిన డ్రా చేసిన దాని మీద నేమ్స్ రాయండి కింద ఆర్ట్ బై. దానికి తగ్గట్టు వేసాడు, వెరీ గుడ్. చూపించు బొమ్మ చూపించు. చాలా సీరియస్ ఉంది స్టేప్. కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేయండి, టైం మాత్రం. పేర్లు కూడా రాయండి కింద. నీకు అంత డ్రాయింగ్ వచ్చా? తెలియనా అక్క? కంప్లీట్ ఆర్ట్ బైస్ చేసేయండి. కిందకి రాయి, అక్కడ ఆ చివరికి రాయి, కిందకి కింద రాయి వాళ్ళే, ఆ చివరికి రాయి, ఇగో కార్నర్ రాయి. బాబోయ్ బాబోయ్, ఉండు ఉండు, తమ్ముడికి అడ్డొస్తున్నావు అంట, ఆగు. తమ్ముడు చూపెట్టు తమ్ముడు. ఆగని చెప్పడానికి టైం వేస్ట్ చేయట్లేదు మనోడు. అమ్మయ్యా, పెన్ను కూడా పెట్టాడు బాబాయ్. ఏంటో జాయ్ అలాగా, నాకు అర్థమైపోయింది. ఇది మొత్తం ప్రజలు అక్క, 5 2 చేపలు అక్క. బాస్కెట్ పెద్దగా వేసాడు అక్క, మీ ఫాలోవర్ అక్క. ఇంకా వేయనా ఫిష్ కి కలర్ వేయాలి, వన్ కి కలర్ వేయాలి, రాసాడు చూడు ముందు. వై వై ఇది మోషే అక్క. ఇశ్రాయేలు ప్రజలు ఫరో ఐగుప్తు నుంచి వచ్చేప్పుడు దాహమేస్తది అక్క, అప్పుడు నీళ్ళ మాత్రంగా చేస్తాడు ఒక ఆకు వల్ల యేసయ్య. అరణ్యములో వెరీ గుడ్ వెరీ గుడ్. అది తయారు చేసే ఆకక్క అది మానాని ప్రదేశంలో అయిపోయిందా రూత్ అయిపోయిందా కంప్లీట్ అయ్యిందా yes అక్క అప్డే yes అక్క ఆగు మరి ఇంకా మిగతాలు అయ్యే వరకు 500 ఓకే అక్క 10 minutes more 500 తీసుకోదు wait wait जस्ट स्पॉटलाइट क्या क्या राजुगार मोहम मरी एर्रगा उंटदा एलागुंदो नल्लगा उंदा वैलेट गा उंदा कदा స్టార్ట్ చేస్తున్నట్టుంది చూసేయండి గ్రీష్మ ఏం చేస్తున్నా నువ్వు చూపించు పిల్లలు టైం అయిపోతుంది మీ షీట్ మీదే చక్కగా వాక్యం కనిపించేలాగా వాక్యం ఏం చెప్పాలనుకుంటున్నారో రాసేయండి మీ పేరు రాయండి డేట్ వేసుకోండి ఇంకా 6 నిమిషాలు మాత్రమే ఉంది మరి ఇప్పుడు కీర్తన 71:6 లో ఉన్న ఈ సంగతిని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి అందుకోసం ఈ పాఠం నేర్చుకుందాం అయిపోయిన వాళ్ళు మీ దగ్గర ఉంచేసుకున్నారా అయిపోయింది కదా పక్కన పెట్టేసుకోండి ఫోటో తీసి పెట్టండి గ్రూప్ లో. ఫోటో తీయండి. మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నీవు చేయబడలేదు యేసు రూపులోనే. ఫోటోస్ పెట్టాలి అని అంటే నిమ్మక్క ఆ ప్రోగ్రామ్ అయినా ఒక గంట తర్వాత పెట్టొచ్చా? ఇప్పుడైనా తర్వాత అయినా పెట్టొచ్చు. తర్వాత అయితే మొత్తం కంప్లీట్ చేసి పెడతాము. లేదక్క ఇప్పుడే 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 మనం చూస్తుండగానే వేరే సెల్ లో ఫోటో తీసి మరి పాయింట్ చెప్పకపోతే ప్రైజులు కదా ఏమంటారు, ర్యాంక్స్ రా వీళ్ళకి. ఇప్పుడే ఫోటో తీసేసి వెంటనే పెట్టేయండి పిల్లలు. ఇంకో సెల్ లో ఫోటో తీయండి, ఇందులో గ్రూప్ లో పెట్టేయండి. అరే రుతన్ జాయ్ ఏం చూస్తున్నావురా, చెయ్యరా. పెట్టాడు ఫోటో పెట్టేస్తున్నాడు. వెరీ గుడ్ చారోన్. అయ్యిందా ప్రశస్త? జాయ్ జాయలు వేసేసావా? ఏం జాయల్ జాయిన్ లిల్లీ మీరేంటి వీడియో ఆఫ్ చేస్తారేంటి? ఓకే ఓకే వేరే దాంట్లో ఆఫ్ చేస్తారు. ఓకే నాన్న. ఓకే ఓకే జాయిన్ లిల్లీ మీ చార్ట్స్ మీద మీ నేమ్స్ లేవు. చార్ట్స్ మీద నేమ్ లేకపోతే ఎలాగా? మళ్ళీ తీసి పెట్టండి వెంటనే నేమ్స్ రాసి. నా మాట అర్థమైందా? పిల్లలు మీ డేట్ ఉండాలి, మీ పేరు ఉండాలి, మీరేమనుకుంటున్నారు అక్కడ వాక్యం ఉండాలి. ఆ షీట్ మీద ఎక్కడ కార్నర్ లో ఎలాగ ప్లేస్ ఉన్నదో ఆ ప్లేస్ లో రాసేయండి. 3 minutes ఉంది. 3 minutes లో మీరు ఫినిషింగ్ టచెస్ ఇచ్చేయండి. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు పిల్లలు? అయిపోయిందా మీ చేతులు ఉంచుతారా? షీట్ ఉంచరు కదా. అలాగే వార్నింగ్ పీరియడ్, వార్నింగ్ బెల్, వార్నింగ్ బెల్ అయిపోయింది. 3 minutes మీకు కార్నర్ లో మీ పేరు ఇక్కడే ఉందండి. కార్నర్ లో మీ పేరు రాసేయండి, డేట్ వేయండి. రైట్ కార్నర్ టౌన్. సెలీనక్క అయిపోతుంది, టైం దాటిపోతే ఇంకా అది వాల్యూ ఉండదు. ఖ్యాతి గ్రీష్మ ఏంటి ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నావు, వెయ్యి తొందరగా. ఖ్యాతిని చూడండి ఒకసారి. అయిపోయిందా ఖ్యాతి? గుడ్ బాయ్. ఖ్యాతి నేమ్ రాసావా? అయిపోయింది. 2 minutes రాసుకొని మీ డేట్ వేయకుండా ఫోటో పెడితే అది వాల్యూ లోకి రాదు. మరి 2 minutes ఉంది. అమ్మో టీచర్లు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, పావని టీచర్ గారు, శ్యామల టీచర్ గారు. అయిపోయావా జాయిన్ లిల్లీ? పోస్ట్ చేస్తారా గ్రూప్ లో? మీ పేరు రాసారా? తల్లి ఏం చేస్తున్నావు? అయిపోయిందా నీది? అయిపోయింది టైము. పెట్టే ఫోటో పెట్టే గ్రూప్ లో. ఫోటో పెట్టు. ఇంకో నంబర్ యాడ్ చేయమని. ఇంకొక నంబర్ యాడ్ చేయాలా? ఓకే యాడ్ చేస్తాను. 810 పెడతావా? చార్ట్ లో పెడతావా? చెప్పు. ఓకే నంబర్ చెప్పు. నంబర్ 810 978. ఎవరు మధ్యలో మాట్లాడింది? 810 6. 810 చెప్తానా 810 అక్క సిస్టర్ ఒకసారి పేపర్ మీద రాసి చూపించండి అలా పోని ఇక్కడ రాస్తున్నాను సిస్టర్ అలా రాస్తే చక్కగా క్లియర్ గా ఉంటది ఓకే అక్క ఇప్పుడు చెప్పండి రూత్ ఎంజాయ్ నెట్వర్క్ తక్కువ ఉంది వేరే వాళ్ళ ఇంటికి వచ్చాం అబ్బా చెప్పడానిక అయిపోయిందా మీరు ఫోటోస్ పెట్టారా గాడ్ బ్లెస్ యు బై బై రేణులకు బై చూసే ఒకసారి ఓకే ఓకే 9 7 8 1 0 8106110978 అంతేనా అంతేనా ఓకే అక్క థాంక్యూ బ్లాక్ దిస్ నంబర్ దాని నుంచి పంచుతాది ఓకే yes అక్క sure థాంక్యూ 6 7 8 అయిపోయిందా అందరిది షారన్ 9 వావ్ షారన్ బాగుంది ఇవాళ చూడడానికి క్యూట్ గా Okay, 10. Finish. Pillalu, ayipindi. Avatu. Shyamakka. Pillalu close cheseyali inka. Shyamakka ochina tarvata inkem ledha anta ayipindi inka. Lesson time ki ocheyali pillalu meer pads ila tippi petteyandi. Angel. Joel sketch pens anni pakkana petteyandi. रेशमा क्या थी योला वेरी गुड सुदन जॉय सब्सक्राइब फोटो स्पेक्टिकली जॉय लिली ओके वेरी गुड एंजॉयल रेशमा क्या थी सेलिना ओके ओके ప్రార్థన చేతులు జోడించండి మరి అన్ని 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 పక్కన పెట్టండి చేతులు జోడించండి క్షమక్క ఓకే పిల్లలు మరి మీరు చేతులు జోడించాలి అంటే జోడించాలంటే 1 2 ఇంకా 2 పొజిషన్ లోకి రాలేదు ఇంకా ఎవరెవరో రావాలి షారోన్ 2 3 మహాగరుడ యేసయ్యా మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి ఇంతవరకు కూడా సండే స్కూల్ కార్యక్రమంలో అద్భుతంగా నువ్వు సహాయం చేసి ఉన్న బిడ్డలు ప్రభువా సండే స్కూల్ లెసన్స్ నీ తండ్రి వాళ్ళకి వచ్చిన టాలెంట్ ని బట్టి ప్రభువా డ్రా చేసి మాకు వివరించాలని వాళ్ళు ఆశపడి ఉంటుండగా వాళ్ళు చేసిన ఆ ప్రయత్నాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి బిడ్డలకు ఇచ్చిన తలాంతులు ప్రభావ వాళ్ళు దాచిపెట్టుకోకుండా తండ్రి నాయన మరి అనేక మందికి ఆ రీతిలో సువార్త అందించడానికి ప్రభావ వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ ను వాడుతూ ఉంటుండగా అందరిని బట్టి ప్రభావ బిడ్డలు ఇంకానూ తండ్రి వాళ్ళకు వచ్చిన టాలెంట్స్ ని తండ్రి భూమిలో పాతి పెట్టేవారుగా కాకుండా 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఆశ్రదింపబడగలిగినట్లుగా తండ్రి నేను వాళ్ళు వాడబడడానికి మీరు కృప చూపించండి ఈ రోజు బిడ్డలు ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేసి ఉన్నారు వారందరినీ కూడా ప్రభావ వాళ్ళ జీవితకాలం అంతట్లో తండ్రి డ్రాయింగ్ ద్వారా సువార్త చెప్పే గొప్ప అవకాశాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించమని అడుగుచూ తండ్రి ఇప్పుడు లెసన్ మేము వెళ్తూ ఉంటుండగా లెసన్ టైం అంతా కూడా బిడ్డలకు ఎవరికి నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా మీరే సహాయం చేయమని చెప్తున్నాను వింటున్న బిడ్డలను కూడా మీరే మరుగుపరిచి మా స్థానాల్లో మీరుండి నాయన గొప్ప వాక్యాన్ని మేము మా హృదయాల్లో బదలం చేసుకుని అంతగా ప్రభా జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచు యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ 3 2 1 ఓకే పిల్లలు మరి మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం ఏ వాక్యం చెప్పుకుంటున్నాం ఓకే అదోనిరామ్ జస్టన్ స్టేసీ చెయ్యి ఇలా చూపించింది కదా ఏం చెప్తాదో విందాం చెప్పుతల్లి ఎవరి గురించి చెప్పుకుంటున్నాం ఎవరైనా కదలకుండా చెప్పాలి. ఆ మాట పట్టుకొని వెళ్ళాడు కదా. ఓకే, ఏం జాయిల్ కూడా ఏం చెప్తాడో చూద్దాం. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ స్ట్రైసీ. చెప్పినానా అదోనీరామ్ జడ్సన్ గురించి చెప్పు, నీకేం గుర్తుంటే అది చెప్పు. మ్యూట్లో ఉన్నావు చూడు. అక్క, అదోనీరామ్ జడ్సన్ వాళ్ళ వాళ్ళ ఫస్ట్ వైఫ్ అంజెట్సన్ సువాత చెప్పిందట. అంటే అయ్యో సెలీనాక్క చెప్పు, చెప్పమ్మా అదోనీరామ్ జడ్సన్ గురించి చెప్పు. మ్యూట్లో ఉన్నావు. అదోనీరామ్ జడ్సన్ పెద్ద మిషనరీ అక్క. అంటే వాళ్ళ వైఫ్ ఫ్యాన్ అక్క. వాళ్ళందరూ మీరు సర్వలోకంకి వెళ్ళి స్వార్థం ప్రకటించే మాటను పట్టుకున్నారు అక్క. స్వార్థించే మనిషి తీసిన ఆ సాంగ్ చిన్నప్పుడు పాడుకునేవారు అక్క. చిన్నప్పుడు పాడుకొని వదిలేలా, పాడుకుంటానే ఉన్నాడు. అవునక్క, నాకు ఆ పాట ఇష్టం అక్క. నీకు ఇష్టమా? అమ్మో వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఉండేవాడా? ఏమన్నా శ్రమ పడ్డా? చాలా శ్రమ పడ్డాడు అక్క. ఎలాంటి శ్రమ? జైల్లో స్వార్థ. వెరీ గుడ్. ఓకే, ఇంకా కొన్ని పాయింట్స్ ఎవరని చెప్తారా? పంపిస్తుంది అక్క. వెరీ గుడ్. దాని కింద పేపర్స్ పంపిస్తుంది అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఎవరు విన్నారు జడ్సన్ గురించి? ఎక్సలెంట్ తల్లి సెలీనా, గాడ్ బ్లెస్ యూ అమ్మా, హ్యాపీ. ఓకే చెప్తాను, న్యూట్లో ఉందా చూడు. అవట్లేదా? అక్క వాళ్ళ భార్య ఫస్ట్ కుమారుని కంటది అక్క. అప్పుడు తను కొన్ని రోజులకి చనిపోతాడు అక్క. మళ్ళీ ఆ కొన్ని రోజులకి సెకండ్ కుమారుని కన్నప్పుడు కూడా తను కూడా చనిపోతాడు అక్క. అప్పుడు వాళ్ళ వైఫ్ కూడా చనిపోతుంది అక్క. వెరీ గుడ్. ఓకే, మీకు చాలా విషయాలు గుర్తున్నాయి. చాలా లాంగ్ గ్యాప్ వస్తున్నప్పటికీ కూడా మీరు గుర్తుంచుకుంటున్నారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. మీ అందరికీ కూడా చాలా విషయాలు గుర్తున్నాయి. అయితే జైల్లో ఉన్నప్పుడు యాన్ జడ్సన్ ఏం చేసింది? ఫుడ్ పట్టుకెళ్ళింది కదా, అవునా కదా? పట్టుకెళ్ళిందా? అలా పట్టుకెళ్ళటమే మంచిదైంది కదా. ఎందుకు పట్టుకెళ్ళింది అని అంటే, ఇది వరకు బర్మా కింగ్ ఏం చేసేవాడంటే, ఎవరైతే ఇలాగా తప్పు చేస్తున్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటానికి జైల్లో పెట్టేవాడు. కానీ ఎవరు జైల్లో ఉంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీసే ఫుడ్ తీసుకురావాలి. ఆ కింగ్ ఆ ఫుడ్ పెట్టేవాడు కాదు. ఎందుకంటే మీరు తప్పు చేసి వచ్చారు, మీకు మేము కూర్చోబెట్టి భోజనం పెడతామా, మాకు సంబంధం లేదు, మీరు పనిష్మెంట్ తీసుకోవాలి, ఇంట్లోంచి మీ వాళ్ళు ఎవరైనా భోజనం పెట్టాలి, మాకు సంబంధం లేదు అనేవారు. అదే అవకాశంగా తీసుకునే ఆంజర్సన్ వైట్ పేపర్స్ పట్టుకెళ్ళడం వల్ల తను ట్రాన్స్లేట్ చేయగలిగాడు బైబిల్ కదా కదా. ఏదైనా కూడా దేవుడు మనకి మేలుకరంగానే చేస్తారు. ఒకవేళ మేము అలా భోజనం వాళ్ళు మీరు ఇంటి దగ్గర నుంచి తేవటానికి వీల్లేదు మేమే పెడతాము అని అంటే ఆ జైల్లో ఉన్నప్పుడు జడ్సన్ ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయడానికి అవకాశం ఉండేది కాదు కదా పిల్లలు కదా. ప్రతి దాన్ని కూడా దేవుడు మనకి మేలుకరంగా చేస్తాడు. మరలా మీకు ఒక విషయం చెప్పలేదు పిల్లలు, అతనికి నెక్కు ఒకటిని కాళ్ళకు ఒకటి చైన్స్ వేసేసారు కదా, ఇలాగా ఐరన్ చైన్స్ కదా. అవి బరువుగుంటాయా తేలిగ్గుంటాయా? చాలా తేలిగ్గుంటాయా? అవి ఎంత బరువు అంటే 6.5 kgs, 6.5 kgల బరువు ఆ చైన్స్. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కొన్ని బుక్స్ కదా, కొన్ని బుక్స్ మొయ్యాలంటే మనం మొయ్యగలమా? మన బ్యాగ్ మనం మొయ్యగలమా కదా? ఒక బకెట్ నీళ్లు మొయ్యాలంటే మొయ్యగలమా? ఎంత ఉంటుంది? 5 liters 6 liters వాటర్ బాటిల్ మొయ్యగలమా కదా? మొయ్యలేం కదా. కానీ అతను ఇనుప గొలుసులు 6.5 kgల బరువు అవి ఒక్కసారి వేశారు. మళ్ళా ఎప్పటికి తీసారో తెలుసా పిల్లలు? ఆఫ్టర్ 21 years. అంతకాలం ఉంచేసారు పిల్లలు, అంతకాలం. ఎందుకంటే ఇక్కడ జైల్లో ఉంచేశారు కొంతకాలం కింగ్. సరే విడిపించాడు, విడిపించేసరికి ఈలోపు బ్రిటిషర్స్ వచ్చారు యుద్ధం చేయడానికి. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు బర్మా కింగ్ అనుకున్నాడు, ఓహో ఈ అదోనీరామ్ జడ్సన్ ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి బర్మాలో విషయాలన్నీ తీసుకెళ్లి బ్రిటిషర్స్ కి చెప్పారు, అందుకే బ్రిటిషర్స్ ఇప్పుడు మన మీదకి యుద్ధానికి వచ్చేసారు అని అనుకున్నారు పిల్లలు. అని వీడు జైల్లో పెట్టేశారు. సరే తర్వాత ఎప్పుడో వీళ్ళ మీద నమ్మకం కుదిరి విడిచిపెట్టిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చి అనుకున్నారు, ఓకే మనము వచ్చేస్తున్నామన్న విషయం, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు యుద్ధానికి వస్తున్నారన్న విషయం వీళ్ళు బర్మా రాజుకి చెప్పారు, వీళ్ళు బర్మా రాజుకి అన్ని విషయాలు చెప్పేస్తున్నారు అనమాట అని బ్రిటిషర్స్ కి కోపం వచ్చింది పిల్లలు. వీళ్ళు మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. వీళ్ళు పెట్టినప్పుడైతే ఏం చేస్తారు తెలుసా పిల్లలు? కింగ్ బర్మా కింగ్ జైల్లో పెట్టినప్పుడు ఆ జైలు నుంచి ఆ చైన్స్ తోటే 6.5 kgs చైన్స్ తోటి 9 kilometers నడిపించి ఇంకొక జైలుకి పంపించేశారు. ఇంకొక జైలుకి 9 kilometers అంత బరువుతోటి. మనం చిన్న బుక్స్ మొయ్యాలన్నా, చిన్న పాపను ఎత్తుకొని వెళ్ళాలన్నా, లేదా ఒక బకెట్ వాటర్ పట్టుకొని వెళ్ళాలన్నా చాలా కష్టపడతాం మనం. తర్వాత ఆ చైన్స్ అవి తీసి అక్క శ్యామక్క కొంతమంది బైబుల్స్ కూడా మొయ్యరక్క, చాలా బరువు. స్కూల్ బుక్స్ అయితే తేలిగ్గా ఉంటాయి నిమ్మక్క, బైబుల్ అయితే బరువు. స్కూల్ బుక్స్ అయితే ఇన్నైనా కూడా బరువు అనిపించదు, కానీ బైబిల్ అయితే మాత్రం చాలా బరువు. బైబిల్ పట్టుకోవడానికి అయ్యో పిల్లలు చాలా దారుణం. మరి అలాంటిది అదోనీరామ్ జడ్సన్ ఏం చేశాడు? బైబిల్ తర్జమా చేయటం కొరకు, ట్రాన్స్లేట్ చేయటం కొరకు 21 years ఆ చైన్స్ అలా మోసేసరికి ఇక్కడ ఇవన్నీ కూడా మచ్చలంట, కాళ్ళు దగ్గర మచ్చలు, ఈ నెక్కంతా కూడా చూసాం కదా, ఇంత బెల్ట్ లాగుంది కదా, ఐరన్ బెల్ట్ లాగుండి, అప్పుడు ప్లేట్ ఇంత రాడ్ ప్లేట్ లాగుండి వెనక నుంచి చైన్స్ ఉన్నాయి కదా. మీకు అప్పుడు చూపించాను గుర్తుందా పిల్లలు? కొంతమందికి గుర్తుంది. మరి ఇలా గట్టిగా ఇంత గట్టిగా ఉంటే పొడుకోటాకు ఉంటుందా పిల్లలు? ఇలా పొడుకోటాకు ఉంటుందా? ఎటన్నా పడుకోవచ్చు? ఇంత ఇలా మధ్యలో ఇలా ఉంటే ఎనపది గుచ్చిపోతా ఉంటే పడుకోగలరా? ఫ్రీగా ఇలా కూర్చోగలరా? అమ్మయ్య అనుకోగలరా? ఏమీ లేదు కదా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో జడ్సన్ ఈ విధంగా చేశాడు. అయితే బర్మా రాజుకి కొంతకాలానికి ఒకే ఇతను చాలా పర్ఫెక్ట్, ఇతను ఏమీ తప్పు చేయట్లేదు అని అనిపించింది. విడిపించాడు. అలాగే వీళ్ళకు కూడా బ్రిటిషర్స్ కూడా ఓకే ఇతను ఏమీ బ్యాడ్ ఏం చేయట్లేదు, ఇతని దారిని ఏదో ఏసై గురించి చెప్తున్నాడు, ఓకే నో ప్రాబ్లం అని చెప్పి ఇద్దరు ఒకరికొకరికి ఓకే అని అనిపించినాక అతన్ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసేసరికి అతను బయటకు వచ్చేసరికి ఏమైంది అని అంటే కాల్మెన్ అనే ఒక అతను ఇక్కడికి రావటం జరిగింది. కాల్మెన్ అనే అతను కూడా మిషనరీగా వచ్చాడు పిల్లలు. మిషనరీగా వచ్చి అతను ఏమనుకున్నాడంటే నేను అదోనీరామ్ జడ్సన్ ఎలా అయితే సర్వీస్ చేస్తున్నాడో నేను కూడా అలా సర్వీస్ చేయాలి, ఏసే గురించి నేను కూడా చాటి చెప్పాలి, ఈ విధంగా అనుకున్నాడు. అనుకున్నప్పుడు మనం ఇదే వాక్యాన్ని చెప్పుకుంటున్నాం మరలా. ఈ కాల్మన్ అనే అతను కూడా అమెరికా నుంచి వచ్చాడు, పిల్లలు బర్మాకి. కాల్మన్ ఏం చేస్తాడంటే తన భార్యతో పాటు వచ్చి ఇద్దరు కలిసి ఇక్కడ పరిచర్య చేయాలని. ఎందుకు, అప్పటికే జడ్సన్ ని చాలా సంవత్సరాల నుంచి లోపల బంధించేశారు, ఇతను బయటకు వచ్చి సువార్త చెప్పడానికి లేదు. అప్పటికి భార్య కూడా ఉంది కదా, యాన్ ఉంది కదా, యాన్ జడ్సన్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అయ్యో తను ఒక్కడే అలా ఉండిపోయాడు, జైల్లో ఉండిపోయాడు, యాన్ జడ్సన్ చేయవలసిన సువార్త అంతా ఆగిపోయింది, మనం కూడా చేద్దామని చెప్పి కాల్మన్ అతని భార్య ఇద్దరు రావటం జరిగింది. పిల్లలు వచ్చారు, ఈయనేమో లోపల ఉన్నారు, కొంతకాలానికి జడ్సన్ విడిపించారు, బయటకు వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పరిచర్య చేస్తున్నారు. చేస్తూ ఉండగానే కాల్మెన్, వీళ్ళు కూడా అమెరికా నుంచి వచ్చారు కదా, వీళ్ళకి బర్మా పరిస్థితులు కానీ క్లైమేట్ కానీ ఫుడ్ కానీ పడట్లేదు, వీళ్ళు ఇద్దరికి హెల్త్ పాడైపోయింది. అయితే ఈ లోపు కాల్మెన్ యొక్క వైఫ్ 5 months కి వచ్చిన 5 months కే ఆమె చనిపోవటం జరిగింది. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ వెనుక నుంచి చూస్తుంది ఒక ఆమె కదా, ఇదిగో ఇక్కడ ఈమె వచ్చిన కొత్తలో వీళ్ళు కలిసి పరిచర్య చేశారు. చేసిన తర్వాత కొన్ని 5 నెలలు అయ్యేసరికి ఈమె బాగా సిక్ అయిపోయి చనిపోవటం జరిగింది. ఎందుకని మీకు అప్పుడు చెప్పాను కదా, వీళ్ళు అమెరికాలో చాలా హాయిగా ఉండి వచ్చిన వాళ్ళే, అన్ని సౌకర్యాలు ఉండి వచ్చిన వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి ఎవరు ఇల్లులు ఇవ్వట్లేదు, ఎవరు ఫుడ్ ఇవ్వట్లా, ఎవరు కొనుక్కోవటానికి అక్కడ డబ్బులు లేవు, బజారులో కూడా ఇవ్వరు. ఎందుకు అని అంటే అమ్మ మీరు మాతో మాట్లాడితే మీరు మమ్మల్ని మార్చేస్తారు, రాజుగారు మమ్మల్ని కూడా జైల్లో పెట్టేస్తారు అని చెప్పేసి ఇలాగా వాళ్ళకి ఫుడ్ లేక, కంఫర్ట్ లేక, మంచి హౌస్ లేక, ఈ చలికి ఎండకి వాతావరణం బాగోక, లేకపోతే ఫుడ్ అమరక, వీళ్ళ ఇలా రకరకాల దాంతో వైఫ్ వచ్చిన 5 నెలలకే చనిపోయింది. అప్పటికే ఇంకా ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు కాల్మెన్ వచ్చినప్పుడు కాల్మెన్ కి బర్మా రాదు, బర్మేస్ రాదు, ఆ బర్మా భాష కదా, అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఇలాంటి వాళ్ళ కొరకే ఉపయోగపడుతుందని మన అదోనీరామ్ జడ్సన్ ఏం చేశారు, ఇంగ్లీషు బర్మా డిక్షనరీ ఒకటి తయారు చేయటం జరిగింది. పిల్లలు చూడండి వాటి మీద పేర్లు కూడా ఎలా ఉన్నాయో, ఓకేనా. ఇవి ఉపయోగించుకుంటూ కాల్మెన్ చాలా జాగ్రత్తగా చదువుతూ మిగతా వాళ్ళకి సువార్త చెప్తా ఉన్నా. చూడండి ఎక్కడన్నా ఎవరన్నా కొంచెము వినడానికి ఆసక్తి కలుగుంటే వాళ్ళకి చెప్తూ ఉంటే, చూడండి బుద్ధిజం అక్కడ ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, వీళ్ళు వచ్చి ఆర్గ్యూ చేస్తున్నారు, నువ్వెందుకు బోధిస్తున్నావు ఇక్కడ, నిన్న అసలు ఎవరు రమ్మన్నారు, ఇప్పటికే అదోనీరామ్ వచ్చాడు వీళ్ళందరినీ పాటు చేసి వస్తున్నాడు, మా మతస్థుల్ని తీసుకెళ్ళిపోతున్నాడు, వాళ్ళ మతంలోకి తీసుకెళ్తాడు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడగటానికి వస్తే వీళ్ళతోటి యేసయ్య ప్రేమను చూపిస్తూ చాలా జాగ్రత్తగా మాట్లాడాడంట కాల్మెన్. మాట్లాడేసరికి వీళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయి, నిజమా మీ దేవుడు అంత గొప్పడా, యేసయ్య అంత గొప్పడా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా విన్నారంట పిల్లలు. వాళ్ళిద్దరు కూడా విని వాళ్ళు అన్నారంటే అయ్యో మాకు కావాలైతే బాప్తిస్మం, మేము కూడా యేసయ్య నమ్ముకుంటాం, ఇంత గొప్పడా యేసయ్య అని చెప్పేసి వాళ్ళు కూడా యేసయ్యని అంగీకరించారంట పిల్లలు. అయితే ఇలా ఉండేసరికి ఈలోపు అదోనీరామ్ జడ్సన్ బైబిల్ ని కంప్లీట్ గా ట్రాన్స్లేట్ చేయటం, ప్రింట్ చేయటం జరిగింది పిల్లలు. అయితే ఇవన్నీ కూడా మరి బయటికి వెళ్ళాలి కదా, వెళ్ళే టైంకి ప్రింటింగ్ చాలా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పట్టింది పిల్లలు అది ప్రింట్ చేయడానికి. అయితే చూడండి అదోనీరామ్ జడ్సన్, ఇక్కడ మనకి ఇంకొక ఆయన కనిపిస్తున్నాడు జోనాథన్. ఈయన ఎవరు అని అంటే ఐ డాక్టర్ అన్నమాట. ఈ జోనాథన్ వైఫ్ కూడా మరలా మిషనరీస్ గా ఇక్కడికే వచ్చారు పిల్లలు. వస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఈ లోపు జడ్సన్ విడిచిపెట్టారు కదా, విడిచిపెట్టినప్పుడు ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకొని అది తన కొరకని కాదు, ఎవరన్నా నాకు పెద్ద ఇల్లు ఉంటే ఎవరన్నా నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి నేను సువార్త చెప్పొచ్చు, అప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎక్కువసేపు కూర్చోపెట్టడానికి బాగుండాలి అని చెప్పి తను చాలా శ్రమపడి ఇవన్నీ కూడా సమకూర్చుకొని ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు అనడం కన్నా సత్రం అంటే ఒక హోటల్ లాగా, రెస్ట్ రూమ్, విశ్రాంతి గదులు అంటారు, అలాగా ఎవరైనా వస్తే నైట్ హాల్ట్ చేయడానికి అలా కొన్ని చోట్ల కడతారు పిల్లలు, ఇది వరకు అలా ఉండేవి. అలా ఉపయోగిస్తే గనక ఎవరైనా వచ్చినప్పుడు నేను వాళ్ళకి సువార్త చెప్పొచ్చు ఆ విధంగా అని చెప్పేసి తను వచ్చి ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టాడు. సరే అతను చాలా మంచోళ్ళ ఉన్నాడు, మంచోళ్ళ ఉంటే చూసిన వాళ్ళందరూ కూడా అబ్బో అదొనిరామ్ మంచోడే, ఎవరికి అయితే ఏమి బ్యాట్ చేయడు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, జైల్లో ఉన్నాడు, వాళ్ళ ఆవిడ కూడా చక్కగా ఉండేది, అయితే ఇద్దరు పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయింది, ఇప్పుడు ఒక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి అలా ఆలోచిస్తూ అతనితో మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా యేసే గురించి చిన్న చిన్నగా చెప్తా ఉండేవాడు పిల్లలు. అయితే ఈ లోపు ఇక్కడ మీకు చెప్పాను కదా జోనథాన్ అని ఆయన ఐ డాక్టర్ వచ్చారు, భార్యాభర్తలు. అయితే ఈయన వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఐ ఆపరేషన్స్ చేయగలరు అన్న విషయం నెమ్మదిగా ఒకరికొకరికి తెలుస్తా ఉంది పిల్లలు. తెలుస్తా ఉంటే ఈ విషయం రాజుగారి వరకు వెళ్ళిపోయింది పిల్లలు. అయితే రాజుగారు అన్నారంట, నాకు కళ్ళు బాగాలేదు కదా, నాకు చూపించుకోవాలి కదా నేను, అయితే అతను పిలవండి అని అంటే గబగబ గబగబ వెళ్ళాడు ఈయన జోనథాన్ రాజు దగ్గరికి. రాజు దగ్గరికి వెళ్తే ఇతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, అతను బర్మా లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. ఎలాగ అర్థం అవుతుంది? అతనికి ఇంగ్లీష్ రాదు, ఇతనికి బర్మేస్ రాదు, ఎలా పిల్లలు? అప్పుడు వెంటనే రాజుగారు ఆలోచించి ఓకే రెండు భాషలు తెలిసిన వాళ్ళు అదొనిరామ్ ఉన్నాడు కదా, పిలవండి జడ్సన్, పిలవండి అర్జెంట్ పిలవండి అని అంటే జడ్సన్ కి చాలా సంతోషం అయిపోయింది. ఎందుకని? ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు వెళ్ళి కలవాలి రాజుగారిని, ఎప్పుడన్నా కలవాలి, అసలు నాకు అంత అవకాశం దొరుకుద్దా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు చూసారా పిల్లలు దేవుడు ఎలాంటి అవకాశాన్ని కల్పించాడు. ఇక్కడ కింగ్ కేమో బర్మా కింగ్ కి కళ్ళు చూపించుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలి, ఈ డాక్టర్ జోనథాన్ కేమో బర్మేస్ రాదు, కాబట్టి ఇలాగా అవసరమయ్యే రీతిలో దేవుడు అక్కడ అవకాశాన్ని కల్పించినప్పుడు అక్కడికి రాజు దగ్గరికి ఈ అదోనిరామ్ జడ్సన్ వెళ్ళటం, అక్కడ ట్రాన్స్లేట్ చేయటం, ఆ ఐ ఆపరేషన్ గురించి చెప్పడం. ఓకే ఇక్కడ ఇంకా ఏమైంది తెలుసా పిల్లలు, ఇక్కడ రాజుగారిని ఒక్కరినే కలవాలనుకున్నాడు ఎప్పటి నుంచో అదోనిరామ్ జడ్సన్, కానీ ఈ ఐ డాక్టర్ జోనథాన్ ఆయన కూడా మిషనరీగా వచ్చాడు, డాక్టర్ గా రాలేదు, మిషనరీగా వచ్చాడు. ఈయన ఏం చేశాడంటే మిషనరీగా వచ్చి ఐ ఆపరేషన్స్ చేస్తే కనుక ఇంకెక్కువ మంది నా దగ్గరకు వస్తారు, అప్పుడు నేను వాళ్ళందరికీ సువార్త చెప్పొచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చాలా ప్రార్థనలు చేసుకొని వచ్చినప్పుడు ఇక్కడ రాజుగారు మాత్రమే కాదు, రాజుగారు కోటలో ఎంత మంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా నాకు కళ్ళు బాలేదు, నేను చూపించుకోవాలి, నాకు కళ్ళు బాలేదు, నేను చూపించుకోవాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా కళ్ళు చూపించుకోవటం కొరకు ఈ జోనథాన్ డాక్టర్ గారి దగ్గరికి రావటం జరిగింది. మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఎవరు ట్రాన్స్లేట్ చేయగలరు పిల్లలు? అదోనిరామ్ జడ్సన్ కదా, 6 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నాడు ఆయన. అలాంటి ఆయన వాళ్ళకి అందుబాటులో ఉండేసరికి అస్తమాను కూడా జడ్సన్ గారు ఎక్కడున్నారు పిలవండి మనకి ట్రాన్స్లేట్ చేయాలని చెప్పేసి రాజుగారు కబురు పెడుతూ ఉంటే ఆ రాజు కోటలో ఉన్న వాళ్ళందరూ కూడా అయి చూపించుకోవాల్సి వచ్చినప్పుడల్లా జడ్సన్ గారు పక్కన ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా పరిచయం ఎక్కువైపోయింది పిల్లలు. మాట్లాడితే అందరూ కూడా జడ్సన్ గారిని పిలవండి, జడ్సన్ గారు. ఇలాగా ఎక్కువ సార్లు జడ్సన్ గారు రాజు కోటలోకి వెళ్ళటం, రాజుగారితో మాట్లాడటం జరుగుతూ ఉంది. అప్పుడు వీళ్ళు జడ్సన్ గారు ఏం చేశారంటే వీళ్ళందరితోటి చాలా ప్రేమగా ఉంటూ యేసే ప్రేమ గలవాడు కదా, ఆ ప్రేమ అంతా చూపిస్తా ఉన్నాడు. అలా ప్రేమ చూపిస్తూ మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా యేసే గురించి చెప్తా ఉన్నాడు పిల్లలు. అయితే వాళ్ళందరూ కూడా నెమ్మదిగా ఇక్కడ ఇంటికి రావటం మొదలు పెట్టారు పిల్లలు. టైం దొరికినప్పుడల్లా ఇంటికి రావడం, జడ్సన్ గారితో కొన్ని విషయాలు చెప్పించుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు పిల్లలు ఇంకా ఈ లోపు షారా బ్రాడ్మెన్, షారా అనే ఇద్దరు రావటం జరిగింది. వాళ్ళు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్, వాళ్ళు కూడా ఇక్కడ పరిచర్య చాలా తక్కువ జరుగుతుంది, జనాభా చాలా ఎక్కువ ఉన్నారు, కాబట్టి వీళ్ళకి ఇంకా వెళ్ళాలి, మిషనరీస్ చాలా మంది వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలని చెప్పేసి బ్రాడ్మెన్ అనే ఒక ఆయన, ఆయన వైఫ్ షారా ఇద్దరు కూడా ఇక్కడికి రావటం జరిగింది వీళ్ళు. అయితే ఫస్ట్ టైము అదోనిరామ్ జడ్సన్ వెళ్ళటానికి చాలా భయపడిన పరిస్థితులు, కానీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉందో జడ్సన్ గారికి. అమ్మయ్య ఇంతమంది వస్తే నేను చచ్చిపోయినా పర్వాలేదు, వీళ్ళందరూ ఎవరో ఒకరు సువార్త చెప్తూనే ఉంటారు, వీళ్ళ బర్మా వాళ్ళందరూ కూడా జనమంతా కూడా యేసయ్యని తెలుసుకోవాలి అని చెప్పేసి చాలా సంతోషపడతా యేసయ్యకి ప్రార్థన చేసుకుంటా అలా ఉన్నారు. అయితే ఈ బ్రాడ్మన్ ఏం చేశాడంటే రావటమే అక్కడ విషయాలన్నీ తెలుసుకొని ఒక స్కూల్ కట్టేశారు పిల్లలు. ఇదే ఆ స్కూల్, ఈ స్కూల్ కట్టేశారు. ఈ స్కూల్ కడితే ఇప్పుడు మనకు కూడా విలియం కేరీ గారు ఫస్ట్ లో వచ్చినప్పుడు మన స్కూల్సే కట్టారు. స్కూల్స్ కట్టి అక్కడ ఇంగ్లీష్ నేర్పించడం వల్లే మనం ఈ రోజు అందరం కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాం. అలానే ఇక్కడ బ్రాడ్మన్ అలాగే వైఫ్ షారా గారు ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్కూల్ కడితే బాగుంటది, స్కూల్ లేదు, అందులో మనం అన్ని ఇంగ్లీషు మాట్లాడి నేర్పిస్తూ ఉంటే ఫ్యూచర్ లో కొన్ని సంవత్సరాలకి మనం ఇంగ్లీష్ లోనే వీళ్ళకి ఏసై గురించి చెప్పేయచ్చు అని చెప్పి లోపల ప్రార్థన చేసుకుంటూ ఈ విధంగా ఒక స్కూల్ ని స్థాపించడం జరిగింది. పిల్లలు అయితే ఈ స్కూల్లో సండేస్ ఏమైతే తెలుసా పిల్లలు, ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థనలు చేసుకునేవారు. ప్రార్థనలు చేసుకోవటానికి ఎవరు, ఇప్పుడు వీళ్ళు సొంతంగా కట్టుకున్నారు కదా, అందుకని ఎవరు అడ్డు పెట్టడానికి లేదు పిల్లలు. అలా నెమ్మదిగా ప్రార్థనలు మొదలు పెట్టేశారు. ఆదివారం వచ్చేసరికి ప్రార్థనలు, మిగతా అప్పుడు స్కూల్. అయితే ఈ స్కూల్లో చాలా మంది పిల్లలు వచ్చి చదువుతున్నారు. పిల్లలు చాలా బాగుంది. మనం కూడా ఎవరన్నా కొత్త కొత్త వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోతాం కదా, వాళ్ళు ఎర్రగా బుర్రగా చక్కగా అందంగా పొడవుగా అలా అలా ఉన్నారనుకోండి, మన భాష మాట్లాడిన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా వస్తే మనం చాలా ఎగబడి చూస్తాం కదా పిల్లలు. ఇప్పుడైతే తగ్గిపోయింది, ఇప్పుడంతా నెట్ లో చూసేస్తూ ఉన్నాం కాబట్టి. అది ఇది వరకు అయితే ఎవరైనా ఎదురుగా వచ్చి ఉంటే వేరే అమెరికా నుంచి కానీ లండన్ నుంచి కానీ శ్రీలంక నుంచి అలా ఎవరైనా వచ్చారనుకోండి అందరూ పోగుపడి వెళ్ళిపోయేవారు. అలాగా ఆ రోజుల్లో ఇక్కడ వీళ్ళు స్కూల్ పెట్టేసరికి చాలా మంది పిల్లలు వచ్చి జాయిన్ అవటం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ చూడండి పిల్లలు, ఇలా కొద్ది కాలం అయినాక మన జోనాథాను బైబిల్ ఇవన్నీ కూడా ప్రింట్ చేశారు కదా పిల్లలు, ప్రింట్ చేశారు. అలాగే రాజుగారితోటి కొంచెం పరిచయం కూడా ఏర్పడింది. ఇప్పుడు ఏం చేశారంటే ఈ అదోనీరామ్ జడ్సన్ అలాగే బ్రాడ్మన్ వీళ్ళిద్దరూ కూడా ఒక ప్లాన్ వేసుకున్నారు. అదోనీరామ్ జడ్సన్ కి ఎప్పటి నుంచో ఒక ఆశ ఏంటి అని అంటే ఒక బైబిల్ తీసుకెళ్లి రాజుగారికి ఇవ్వాలి అని. అయితే ఈ అదోనీరామ్ జడ్సన్ కి అలాగే బ్రాడ్మన్ కూడా అదే ఆలోచిస్తూ, ఓకే మనం తప్పకుండా వెళ్దాం, నీకు కొంచెం పరిచయం అయ్యారు కదా రాజుగారు, మనం తప్పకుండా వెళ్దామని చెప్పేసి మనం బైబిల్ ఇద్దామని చెప్పేసి వెళ్ళారు పిల్లలు. అయితే మరి రాజుగారు కదా, అయితే చాలా కష్టపడి డబ్బు సంపాదించి ఒక బైబిల్ తీసుకొని ఆ బైబిల్ ని చుట్టూరు కూడా మనం ఇలాంటి కవర్ వేసుకుంటాం కదా ఇలాంటి కవర్, కానీ ఒక గోల్డెన్ పేపర్ లాగా ఒక ఇలా ఒక లేయర్, ఒక గోల్డ్ తోటి చేసిన లేయర్. మనం గొప్ప గొప్పల దగ్గరికి వెళ్తే గొప్పగానే కొంటాం కదా, ప్రైజ్లు వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలంటే పెద్దగా ఇస్తాం కదా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి. అలాగే వీళ్ళు ఏం చేశారంటే రాజుగారికి మనం ఇస్తున్నాం కాబట్టి దీనికి అంత గోల్డెన్ లేయర్ తోటి కవర్ చేసి పట్టుకొని వెళ్ళారు పిల్లలు. పట్టుకొని వెళ్ళి ఇంకా రకరకాల బుక్స్ డిక్షనరీస్ కూడా చేశారు కదా, ట్రాన్స్లేట్ చేశారు కదా బర్మ గారు, సారీ అదోనీరామ్ జడ్సన్, ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళి బైబిల్ కూడా స్పెషల్ గా పట్టుకొని వెళ్ళి బర్మా కింగ్ కి అక్కడ ఇచ్చారు పిల్లలు. చూడండి బర్మా రాజు అక్కడ కూర్చున్నప్పుడు మిగతా సైనికులంతా లేకపోతే అక్కడ పనిచేసే సేవకులంతా ఎంతగా నీల్ డౌన్ చేసేసారో చూడండి పిల్లలు, అసలు ఎవరు మొహం కూడా చూడట్లా. కానీ మనం ఎవరి దగ్గర అలా నీల్ డౌన్ చేయకూడదు కదా, ఏసే దగ్గరే మనం నీల్ డౌన్ చేయాలి. కాబట్టి వీళ్ళిద్దరు స్ట్రైట్ గా మోకరించారు చూడండి, జస్ట్ అలాగా నీల్ డౌన్ చేశారు అంతే. వీళ్ళిద్దరూ కూడా రాజుగారితో మాట్లాడుతూ గబగబా జడ్సన్ వెళ్ళి సార్ అని చెప్పేసి ఇచ్చేసరికి ఏంటి అని ఇలా ఇలా చూశాడు. చూస్తే ఏంటి భలే మెరిసిపోతుంది, భలే గోల్డ్ అంతా చాలా బాగుంది, చాలా వాల్యుబుల్, నాకు ఇచ్చా గోల్డ్ పైదే ఇంత విలువగా ఉందంటే లోపలిది ఇంకా విలువైంది అనమాట అని చెప్పేసి ఆ ర్యాపర్ తీసాడంట, గోల్డెన్ కవర్ తీసేసరికి లోపల బైబిల్ కనిపిస్తాయి. కోపం వచ్చేసింది చూడండి పిల్లలు, నువ్వు నాకు ఇలా చేస్తావా అంటే, లేదు సార్ చూడండి సార్ ఎంత బాగుంటుంది అని అంటే 2 పేజెస్ చదివాడంట పిల్లలు. అసలు చూడండి సార్ లోపల ఎలా ఉంటుందో, అప్పుడు మీకు కొద్దపోతే చెప్పండి, చాలా బాగుంటుంది చూడండి అంటే 2 పేజెస్ వాళ్ళని అక్కడే ఉంచి చదివాడంట. మనసులో నచ్చి ఉంటది కానీ సమాజంలో అతను ఎలా ఉండాలి కదా, అంతే బైబిల్ తీసే చిప్పో ఎందుకు తెచ్చావు ఇక్కడికి అని చెప్పి బైబిల్ని ఇస్సరు కొట్టేస్తున్నాడంట పిల్లలు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఏమీ మాట్లాడాల, ప్రభా 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 అనుకుంటా ఉన్నారట. పోండి మీరు ఇక్కడ నుంచి లెగ్స్ వెళ్ళిపోండి అని చెప్పేసి తిట్టాడంట. అయితే ఈ డిక్షనరీ మీ దగ్గర ఉంచండి, నేను ట్రాన్స్లేట్ చేశాను అని చెప్పేసి అంటే అదైతే అక్కడ ఉంచు, మిగతా ఎప్పటికో ఇక్కడ అసలు ఏమి ఉంచద్దు, మీరు కూడా వెంటనే ఖాళీ చేసేయాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి, అది వాళ్ళు ఎవరో ఉన్నారు కదా నీడల్ చేసే వాళ్ళని వాళ్ళు అలా వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు కదా, వాళ్ళని పిలిచి తీసేయండి, ఇక్కడ ఏమి ఉంచద్దు, అసలు నా దగ్గర ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి బయటికి పంపించేసాడండి పిల్లలు. కానీ ఇక్కడ చూడండి వీళ్ళందరికీ కూడా అప్పటికి ఇక్కడ జనాలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ వీళ్ళ ఐ ఆపరేషన్లప్పుడు చక్కగా అదోనీరామ్ జడ్సన్ వాళ్ళకి చెప్తానే ఉన్నాడు, జోనాథన్ కూడా చెప్తానే ఉన్నాడు ఏసై అంటే ఏంటి అని. సో వాళ్ళందరికీ కూడా వెయిటింగ్, బైబిల్ తీసుకుంటే బాగుండు, బర్మా కింగ్ మనల్ని కూడా చదవనిస్తారు అప్పుడు అని చెప్పి. అయితే ఎప్పుడైతే ఇలా ఇసిరేసాడో వాళ్ళందరూ అయ్యో అన్నట్టు చూస్తున్నారు పిల్లలు. అయితే ఏమి పట్టు వదలకుండా వాళ్ళ గురించి అదోనీరామ్ జడ్సన్, కోల్మ్యాన్, జోనాథన్, ఇక బ్రాడ్మెన్ వీళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తానే ఉన్నారు పిల్లలు. అయితే ఈలోపు బ్రిటిషర్స్ యుద్ధానికి వచ్చిన టైంలో ఇంకొక విషయం ఏం జరిగిందంటే, యుద్ధానికి వచ్చేసరి బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేద్దామంటే ఈ భాష వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళ భాష ఇక్కడికి రావట్లేదు. అప్పుడు కూడా మళ్ళీ ఎవరు అవసరం అయ్యారు, మళ్ళా అదోనీరామ్ జడ్సన్. వెంటనే బ్రిటిషర్స్ అదోనీరామ్ జడ్సన్ ఎక్కడున్నాడు పిలవండి, అతనికి పర్మిషన్ తెలుసు కాబట్టి అతనే మనకి లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తాడు అని చెప్పేసి అప్పుడు కూడా మళ్ళా రాజు దగ్గరికి అదోనీరామ్ జడ్సన్ ట్రాన్స్లేట్ చేయటం కొరకు రావాల్సి వచ్చింది పిల్లలు. ఈ విధంగా బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళాడు, అలాగే జోనాథన్ వచ్చినప్పుడు ఐ ఆపరేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మన అదోనీరామ్ జడ్సన్ వెళ్ళటం జరిగింది పిల్లలు. ఈ విధంగా రాజు దగ్గరికి అదోనీరామ్ జడ్సన్ 2 సార్లు 2 విషయాల్లో ఎక్కువ సార్లు వెళ్ళటం జరిగింది. ఆ విధంగా రాజు మనసును కూడా అతను గెలుచుకున్నాడు. ఇక్కడ చూడండి బ్రాడ్మెన్, షారా ఈ వయసులో వీళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. అయితే వీళ్ళు ఇంత గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు, వీళ్ళు పెట్టిన స్కూల్లో పిల్లలు కూడా పెరుగుతూ ఉన్నారు. ముందు 2-3, తర్వాత చాలా మంది పెరుగుతా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కూడా వచ్చి చక్కగా కలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. చూడండి స్కూల్లో ఎంత పెరిగిపోయారో పిల్లలు. ఇలాంటి మూమెంట్ లో కూడా చాలా సార్లు మధ్యలో వచ్చి వీళ్ళు లాక్కుపోతా ఉండేవారు పిల్లలు. చూడండి వీళ్ళు బ్రతిమలాడుతుంది, చూడండి ఇక్కడ షారా. ఇది కూడా ఇంకా నేను మీకు చెప్తాను, టైం అయిపోయింది. ఈ బ్రాడ్మెన్ ఏమయ్యాడంటే, బ్రాడ్మెన్ కూడా చాలా తక్కువ నెలల్లో, నాకు 6 నెలలకు అతను చనిపోవటం జరిగిపోయింది పిల్లలు. అతని హెల్త్ మొత్తం పాడైపోయింది. బ్రాడ్మెన్, షారా ఇక్కడికి రావటమే పిల్లలతో వచ్చారు. అప్పటికి వీళ్ళకి 5 పిల్లలు, షారాకి బ్రాడ్మెన్. అయితే ఈ జడ్సన్ కేమో ఎన్ జడ్సన్ చనిపోయి కొంత 8 సంవత్సరాలు అయిపోయింది పిల్లలు. ఈ టైంలో ఇతను ఒంటరిగా ఉన్నాడు, పిల్లలిద్దరూ చనిపోయారు. ఈమెకి భర్త చనిపోయి అప్పటికి చిన్న పిల్లోడు ఉన్నాడు అనమాట. అయితే ఆ చిన్న పిల్లోడితోటి బాధపడుతుంది, చాలా సఫర్ అవుతుంది అని చెప్పి ఇతను 8 సంవత్సరాల తర్వాత, యాన్ చనిపోయిన 8 సంవత్సరాల తర్వాత ఏమని పెళ్లి చేసుకోవటం జరిగింది, షారాని. సో అప్పటి నుంచి షారా బ్రాడ్మెన్ జడ్సన్ అయ్యింది అనమాట. అయితే ఇతనికి ఇప్పుడు ఈ పిల్లలందరినీ చూసే బాధ్యత ఉంది. అయితే ఈలోపు ఈమె చాలా కొద్ది రోజుల్లోనే చనిపోవటం, అంటే సిక్ అయిపోయి చనిపోవటం జరిగింది. చనిపోతే మిగతా పిల్లల్ని ఇతనే చూడటం జరుగుతా ఉంది పిల్లలు. సో ఇక్కడ వరకు మనం ఈ రోజు లెసన్ చూద్దాము. ముందు ఎన్ జడ్సన్ చనిపోయింది, తర్వాత షారాన్ చేసుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలే కలుసున్నారు, ఆ తర్వాత ఈమె కూడా చనిపోవటం జరిగింది. అయితే ఇప్పుడు షారాకున్న పిల్లల్ని ఈయన చూస్తూ ఉన్నారు, ఓకేనా. ఈయన కూడా చాలా సిక్ అయిపోయారు, చాలా సిక్ అయిపోయారు. సిక్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు, ఏంటి, ఒంటరిగా ఉన్నారా, ఇంకా ఏం చేశారు అనే విషయాలు మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం పిల్లలు, ఓకేనా పిల్లలు. కాబట్టి ఒక మిషనరీగా ఒకళ్ళు పరిచర్య చేయాలి అని అంటే వాళ్ళు ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాలి పిల్లలు, ఎంతో ధైర్యం కావాలి. అదంతా ధైర్యాన్ని వాళ్ళు కూడగట్టుకుని పరిచర్య చేయబట్టే ఈ రోజు మనం కూడా యేసయ్య గురించి తెలుసుకుంటున్నాం, బైబిల్ని మనం చదువుతా ఉన్నాం. మన దేశానికి కూడా అలాగే సువార్త చెప్పడానికి ఫస్ట్ వచ్చిన మిషనరీ ఎవరు పిల్లలు, ఎవరు చెప్పు సెలీనా? ఓకే, తోమా గారు వచ్చారు కదా ఏసే చనిపోయిన తర్వాత వచ్చారా లేదా? ఓకే, అలాగే ఎవరో నేనేం చేయగలను అని అనుకుంటే ఎవరికి ఎప్పటికీ ఏమీ చేయలేము. నేను తప్పకుండా చేయగలను, ఏసే నాకు తోడుంటారు, ఏసే హెల్ప్తో నేను ఏమైనా చేయగలను అని అనుకున్నప్పుడు మనం అన్నీ చేయగలం పిల్లలు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అయ్యో మనం అసలు ఇలా చేయగలమా అని. చేయగలం. ఎలా చేయాలంటే మిషనరీస్ 3 రకాల పిల్లలు. ఒకటి ప్రార్థించే వాళ్ళు, ఒకళ్ళు పంపించే వాళ్ళు, ఒకళ్ళు పని చేసేవాళ్ళు. ఒకళ్ళు ప్రార్థించేవాళ్ళు, ఒకళ్ళు పని చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు పంపించేవాళ్ళు. ఈ ముగ్గురులో మనం ఎవరో ఒకళ్ళలాగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీలో ప్రార్థించే వాళ్ళలాగా ఎంతమంది ఉంటారు? సెలీనా ఉంటదంట. ఇంకా ఓకే, పంపించే వాళ్ళగా ఎంతమంది ఉంటారు? పంపించే వాళ్ళు అంటే డబ్బులు ఇవ్వాలి ఎవరికన్నా. ఓ మిన్ని అక్క కూడా ఉంటదంట. ఓకే, వెళ్ళే వాళ్ళలాగా ఎంతమంది ఉంటారు? వెళ్ళే వాళ్ళలాగా వావ్, ఓ మిన్ని అక్క అన్నిటికీ అందరూ అన్నిటికీ చెయ్యొత్తారు. ఆమేన్ ఆమేన్. యేసయ్య మనల్ని అందరిని అలా దీవించడానికే మనకి ఇన్ని విషయాలు తెలియపరుస్తా ఉన్నారు. మరి అన్ని విషయాలు మన పట్ల జరగాలని చెప్పి ప్రార్థన చేసుకుందామా పిల్లలు? చేసుకుందామా? నిమ్మే చేస్తావా? చక్కని లెసన్ విన్నాం కదా, మిషనరీలు అయిపోదామా? అందుకొరకే మనకి మిషనరీ లెసన్స్ బోల్ చెప్తున్నారు కదా. కాబట్టి మనం వాళ్ళకి లాగా దూర దూర ప్రాంతాలకి, ఏసై అంటే ఎవరో తెలియని ప్రాంతాలకి వెళ్ళిపోయేసని గురించి మనం సువార్త చెప్దాం. ఓకేనా? మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక్కరించండి పిల్లలు, 2 చేతులు జోడించండి, అడగండి. మీరు అందరూ ఏసైని అడగండి. ఏసయ్యా నన్ను కూడా సిద్ధపరచండి, చిన్న వయసులోనే నాకు చక్కని విషయాలు తెలియపరిచినందుకు నీకు వందనాలు ఏసయ్యా. మరి నేను ఎక్కడెక్కడికైనా వెళ్ళి నేను ఏసైని గురించి చెప్పాలి ఏసయ్యా. అయితే ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళలేం, కానీ మన స్నేహితులు, మన చుట్టుపక్కల, మన పక్కనే ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా చెప్పగలగడానికి మాకు సహాయం చేయండి అని అడుగుదాం పిల్లలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇంతవరకు కార్యక్రమం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. చిల్డ్రన్స్ డే స్పెషల్ డేగా ఈ రోజు మేము జరుపుకోవడానికి మీరు మాకు ఎంతగానో కృప చూపించారు ప్రభా. పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ప్రత్యేకంగా వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. అక్కడ మీరు వాడుకున్నారయ్యా. మరి దగ్గు వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీ కృపలో భద్రపరిచి చక్కగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుందాం. వినైన వాక్యం వారి హృదయాలు మీరు భద్రపరిచిన ఫలింపు దయచేయండి. అనేక మంది సువార్థికులుగా తండ్రి, మిషనరీస్ గా అనేకమైన చోట్లకు వెళ్లేవారుగా తండ్రి, పంపేవారుగా, ప్రార్థించేవారుగా తండ్రి మా బిడ్డలపై నీ అభిషేకంలో ఉంచమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా చేరువచ్చు ప్రతి ఒక్కరిని కూడా మీకు ఇట్లా భద్రపరచండి. ఇలాంటి వారి పరలోక రాజ్యం అన్న ప్రభా. చిన్న బిడ్డలందరూ కలిసి ప్రభా అనేకమైన వాక్యాలు నేర్చుకుంటుండగా అవి ఎన్నడూ మర్చిపోకుండా విడిచిపెట్టకుండా ప్రభా నీ సన్నిధిలో వారు తను నిన్ను ముందు పెట్టుకుని ముందుకు సాగుటకు సహాయం చేయండి దేవా. నీకు వందనములు, సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం ప్రభా. మరి మమ్మల్ని అందరినీ మా ముందుండి నడిపిస్తున్న శాలెమన్నను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, జోషి అన్నను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనములయ్యా. స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదైనా కార్యక్రమం అంతట్లో ఈ కూడికి అంతా కూడా మీకు మహిమకరంగాను, మాకు ఆశీర్వాదకరంగాను జరిగించిన మా తండ్రి నీకు వందనములు. మరలా రేపటి దినం కలుసుకుని పర్యంతం మీరు రెక్కల కింద మమ్మల్ని అందరికీ కూడా భద్రపరచమని, దీవించమని, ఆశీర్వదింపచేయమని. ఎవరైతే బలహీనతలు ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి తండ్రి. నీకు స్తోత్రములు. రాలేని వారు కూడా తండ్రి త్వరగా రావడానికి మీరు అనుకూలపరచండి వారికి తండ్రి. అటువంటి మీరు దయచేయండి ప్రభా. ఎన్నో వాక్యాలు, ఎన్నో పాటలు, ఎన్నో ఆటలు, ఎన్నో కథలు తండ్రి ఎన్నో నేర్చుకుని ఉన్నారు ప్రభా. వాటన్నిటిని విడిచిపెట్టకుండా మరలా మరలా వచ్చి ప్రభా మీ సన్నిధిలో వారి నిత్యము కనపడగలిగే భాగ్యాన్ని మీరే దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. శారన్ తల్లి, నీకు లాట్ పేరు వచ్చా? రాదా? ఓకే, జోయల్ ఏం చేశారు? అన్ని చూసుకోవాలి, చేయాలి. ఆత్కా ఓకే, హ్యాపీ చేసే నాన్న. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం నెరవేరినట్లు భూమి అందు నెరవేరిన గాక. మందు ఆహారం నేడు మాకు దయచేయము. మనలో ప్రార్థన చేసిన వారిని క్షమించే ప్రకారము మా ప్రార్థన క్షమించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done in earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our debts as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. And for thine is the kingdom, power, and glory forever and ever. Amen. परम తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడేంటి, వారి పిల్లలు చేయను కాక. Praise the Lord, pillalu. God bless you. Praise Lord, akka. Bye, akka. Praise Lord, pillalu. Happy Children's Day. Thank you, akka. Thank you, akka.